ఇంట్లో ఉన్న వాటితోనే పాస్తా రెసిపీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి అలాగే పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడి తినేలాగా క్రీమీ టెక్స్చర్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇందులో మనం ఏమి యాడ్ చేస్తున్నాం అనేది తెలుస్తుందండి ముందుగా అయితే వెల్కమ్ టు క్యారా బుక్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో మూడు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ ఒక కప్పు పాస్తా తీసుకుంటున్నాను కనుక మూడు కప్పుల వాటర్ అయితే వేసేసాను సో వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అలాగే ఒక కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా మనకి కొంచెం ఆయిల్ అనేది మరగడం స్టార్ట్ అవుతుంది కదండి ఈ విధంగా ఇలా ఫుల్గా మరిగినప్పుడు మనకి ఏంటంటే పాస్తా అనేది ముద్దుగా అయిపోకుండా విడివిడిగా రావడానికి ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము ఇలా వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ పాస్తా అయితే ఉందో దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా సేపు మనం బాయిల్ చేసుకున్న తర్వాత మనకి బాయిల్ అయిందని ఎలా తెలుస్తుంది ఒకసారి ఇలా పట్టుకుని మనం చాక్ తోటి ఇలా కట్ చేసినట్లయితే ఈజీగా కట్ అయిపోతుంది కదా సో ఇలా ఉన్నప్పుడు మనకి పాస్తా అనేది బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వడకట్టేసుకుందాము వాటర్ని సపరేట్ చేసేసుకుందాము ఇలా వాటర్ని అంతా సపరేట్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం చల్లటి వాటర్ నార్మల్ వాటరే పైనుంచి ఇలా వేసేసుకోవాలన్నమాట ఆ వేడి అనేది లేకుండా కొంచెం కూల్ అవ్వడానికి మనం వాటర్ వేసేసుకొని చూసారా ఇలా పొడి పొడిలాడుతూ దేనికి అదే పీసెస్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కొంచెం వాటర్ యాడ్ చేసాం కనుక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగు వరకు కూడా ఎండుమిర్చి వేశాను అలాగే ఒక స్పూన్ పంచదార అలాగే ఒక టమాటో తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ అయ్యింది కదా ఇదేనండి మనం ఇందులోకి యాడ్ చేయబోయే సాస్ ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు కూడా ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు ఉల్లి తరిగి వేసుకున్నాను అలాగే సగం కప్పు క్యారెట్ తురుము అలాగే అరకప్పు క్యాప్సికమ్ వేసుకున్నాను ఇక్కడ మీకు గ్రీన్ పీస్ ఉన్న క్యాబేజీ ఉన్నా కూడా క్యాబేజీని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి వెజిటబుల్స్ అయితే ఇక్కడ కుక్ అయిపోయాయి ఆల్మోస్ట్ వెజిటబుల్స్ మనకి కుక్ అయ్యాయి అనమాట ఇలా ఉన్నప్పుడు మనం ఏదైతే పేస్ట్ని చేసుకున్నామో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి టొమాటోస్ పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుని సో మూత తీసి ఒకసారి చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ పేస్ట్ అనేది కూడా ఫ్రై అయిపోయింది చక్కగా ఆ అంతా కూడా పోయింది కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులోకి నేను ఇక్కడ మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను పాస్తా మసాలా ఉన్నా సరే అలాగే ఇక్కడ చాట్ మసాలా వేశాను అర స్పూన్ అయితే చాట్ మసాలా వేసాను మీకు మ్యాగీ మసాలా ఉన్నా సరే పాస్తా మసాలా ఉన్నా కూడా ఇంకా గరం మసాలా ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి డైల్యూట్ చేసేసుకుని ఇలా పైనుంచి ఒకసారి యాడ్ చేయాలి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి థిక్నెస్ వస్తుంది అలాగే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట మనం పాస్తా తింటున్నప్పుడు సాఫ్ట్గా ఆ క్రీమీ టెక్స్చర్ అనేది తెలుస్తుంది ఇలా చూసుకున్నారా సో ఇలా చూసినట్లయితే మనకి చక్కగా కూడా కుక్ అయిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు పాస్తాని యాడ్ చేసుకోవాలి సో పాస్తా యాడ్ చేసేసుకొని ఒకసారి ఆ మిక్చర్ అంతా కూడా చక్కగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పైనుంచి కొత్తిమీర యాడ్ చేశాను అలాగే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పాస్తాని ప్లేట్అవుట్ చేసుకోవడమే చక్కగా చూసారా ఏ విధంగా ఇంట్లో ఉన్న వాటితోని మనం పాస్తాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందన్నది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయగలరు అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే కనుక నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను